రండి కొట్లాడదాము నేను 50 సార్లు చెప్పినా కొట్లాడు ఇప్పటికన్నా ఫైనలా మళ్ళా మాట మార్చుకుంటదా మళ్ళా మాట మార్చుకుంటదా ఇంత రియాక్ట్ అయ్యింది అంటే మరి ఆ ఫోన్ కాల్ నిజమా కాదా అన్నది ఇన్క్వైరీ కావాలి నాకు ఫోన్ చేసి చెప్పింది చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ వాళ్ళ ఆఫీస్ బేరర్ ఫోన్ చేసి చెప్పిండు మరి ఆమె ఫోన్ టైప్ ఆమె ఆమె అందర్ ఫోన్ టైప్ చేస్తారు కదనే బిడ్డ బిడ్డది రికార్డ్ తీయమనుంటి మరి ఆమె ఇంతగానం రియాక్ట్ అయిందంటే నిజం ఉన్నట్టు ఉందన్న ఇప్పుడు ఫస్ట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ ఆల్ దిస్ ఫస్ట్ నా తల్లిగారిని ఇంట్లో ఉండంగా భయపెట్టించి మహిళలు ఉన్నారు అందరూ వేరే మహిళలు ఉన్నారు వాళ్ళని కొట్టి దేవుడి పటాలు ధ్వంసం చేసి టేబుల్ వల్ల కొట్టి కారద్దాల వల్ల కొట్టి ఇంట్లో కిటికీల వల్ల కొట్టి అంటే ఇది ఏందన్నట్టు నీ ప్రగతి భవన్ చేసినావా నా తల్లిగారిని భయపెట్టించే హక్కుడి ఇచ్చింది నీకు కుల అహంకారం తోటి మాట్లాడుతున్నది విపరీతమైన కుల అహంకారం అయిపోయింది వీళ్ళకి ఈ కేసీఆర్ కవిత కేటీఆర్ కి విపరీతమైన కుల అహంకారం అయిపోయింది ఇది కుల అహంకారం తప్ప ఇంకేం కాదు ఇది నిలబడమారా నిలబడొచ్చి ఏం మాట్లాడుతున్నావు ఎవరిని బెదిరిస్తున్నావు కమ్ అండ్ కంటెస్ట్ ఇన్ 2024 అగైన్ తల్లిని అటాక్ చేసి హక్కు ఇచ్చింది నీకు పోతే మాట్లాడదాం ఫోన్ లో మాట్లాడదాం నా తల్లిని అటాక్ చేసి హక్కు ఇచ్చిండ్రు పెద్ద మహిళ అని పొంకనాలు కొట్టుకుంటావు కదా 70 సంవత్సరాల మహిళ మీద అటాక్ ఎట్లా చేస్తావు నువ్వు నీ కుల అహంకారం ఏంది కులమస్తి ఏంది మీ ఇంటి వాళ్ళకందరికి ఏం దొరల పాలన అనుకుంటున్నారా ఇంకా ఏం చిట్టింగ్ కేసేస్తావు నా మీద 178 మంది పసుపు రైతులు నామినేషన్లు వేస్తే 71 మంది